శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి కృష్ణంరాజు జన్మదిన వేడుకలు మానసిక దివ్యాంగుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఇసుకపల్లి కృష్ణంరాజు మాట్లాడుతూ, మానసిక దివ్యాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇలాగే మరిన్ని జన్మదిన వేడుకలు వీరి మధ్య జరుపుకోవడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించాలని అన్నారు. అనంతరం పిల్లలకు బట్టలు, స్వీట్స్ అందజేశారు. ప్రతి ఒక్కరూ ఈ మానసిక దివ్యాంగులకు ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బి నరసింహ, పాత్రుడు కేబుల్ మూర్తి సత్యనారాయణ రాజు, ఎస్డివి ఛానల్ కేబుల్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ పిల్లల మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా చాలా మరి ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను. పైకి మామూలుగా కనిపించడం కూడా మరి ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం జరుపుకోవాలనే ఉద్దేశం మనసులో కలుగుతుంది. ఆ దేవి కలగా చూసి ఉన్నత కాలం మరి ఇక్కడ జరుపుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఈ స్కూల్ పెద్దలు కూడా మనం చేసుకుంటున్నారు. అలాగే పిల్లలందరికీ కూడా ఈరోజు పిల్లలందరూ ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చారు. వాళ్ళని తీర్చిదిద్దిన మరి స్టాఫ్ అందరికి కూడా, స్కూల్ స్టాఫ్ అందరికి కూడా శ్రీదేవి చల్లగా చూడాలని చెప్పేసి పిల్లలు కూడా భవిష్యత్తులో చూడాలని మరి దేవి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ పత్రిక ముఖంగా చూసిన మరి వీక్షకులు అందరూ కూడా ఇటువంటి స్కూల్స్ రన్ చేసిన వాళ్ళు చేయకుండా మరి విద్యార్థులు మరింత మందిని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకున్నాం. సాధ్యమైనంత వరకు అందరూ కూడా మరి చేతులు ఇవ్వాలని చెప్పేసి అందరికీ మనం చేస్తూ శ్రీదేవి తరపున మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా సుఖశాంతులతో ఈ రేపటి నుండి సంక్రాంతి పండుగ శుభం జరగాలని చెప్పేసి అందరినీ కూడా మనస్ఫూర్తిగా పండుగ చేసుకోవాలని చెప్పేసి మరి